పేరు? ఎర్ కృష్ణ. వ్యవసాయం? వ్యవసాయం బాబు. వ్యవసాయం పరిస్థితి 27 సంవత్సరం బాగా నష్టాల్లోనే ఉంటుంది. అంటే ఏం బాబు, అంటే ఎటు వచ్చిన రైతుకి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంట? ఏముందండి, పండించిన పంటలో స్వతంత్రంగా అమ్ముకుంటలేదు. అది నేను ఇప్పుడు ఇది గిట్టుబాటు ధర అని పెట్టాడు కదా గవర్నమెంట్, అది ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? గిట్టుబాటు ధర పెట్టారండి, ఎప్పుడు తీస్తారండి అది? ఇది తీస్తామన్నారు ఐకేపీ. అవును, గింజలన్నీ అయిపోయి తీస్తారండి, తడిసిపోయి ముద్ద అయిపోయాక అయ్యే మేము తెచ్చుకుని ఆ పంటలు అమ్ముకుని మళ్ళీ మేము మళ్ళీ దానికి వ్యవసాయం మీద పెట్టుకుంటామని, కూలీలకి ఇచ్చుకుంటామని చేయాలి. రొటేషన్ అయ్యేది అది, అది ఇంకా తీయలేదు, ఇంకెప్పుడు తీస్తారో తెలియదు. మీరు ఇప్పుడు డైరెక్ట్గా అమ్ముకోవడానికి ఉందా బాబాయ్? డైరెక్ట్గా అమ్ముకుంటాను కానీ ఉంది. సాగు ధాన్యం సాగుకొని కొనాలా ఆపారు కానీ మళ్ళీ వదిలేశారు పైన చొచ్చేవాళ్ళని. మీకు ఇది బాబాయ్ మొక్కజొన్న పరిస్థితి ఏంటి? మొక్కజొన్న ఉంది, గాలిదుమ్ములు పడిపోయినాయి, అవి మళ్ళీ ఎడితానికి కూలీలు ఎక్కువ పడుతున్నారు, తెచ్చి ఒడ్డు మేము పోతున్నాం. ఒడ్డు మేము పోతే ఇప్పుడు రేటు కూడా మార్కెట్ సరిగ్గా లేదు. అవును, ఇప్పుడు ఈ తడిసిపోవడం వల్ల మీకు ఇంకా డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇంకా డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర పెడతారు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు ఆర పెట్టాలి బాబా? ఏంటి, మామూలుగా అయితే వర్షం పడకపోతే వారం రోజులు, ఇప్పుడు దగ్గర దగ్గర 15 రోజులు దాకా. మరి సబ్సిడీలు అవి ఇచ్చేవారు కదా బాబా, మీకు ఏంటి ఎరువులు సబ్సిడీలు అయి ఉండేవి కదా? సబ్సిడీలు గట్ట ఏమీ ఇవ్వలేదు. అప్పుడు ఎరువులు అయి ఉండేవి కదా, అప్పుడు ఎరువులు సబ్సిడీలు అని ఇచ్చేవారు కదా అప్పుడు గవర్నమెంట్లో, లోన్లు అవి ఇచ్చేవారు కదా, ట్రాక్టర్లు అని స్పేర్లు అని. అవి ఎక్కడ ఏజెన్సీలో మాకు ఏమి లేవు లేవు. మీకు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి బాబా? అంటే ముంపు గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళకి వేరే చోట ఇచ్చారంట కదా ఇల్లు, ఏంటి అది కరెక్టేనా? కరెక్ట్ అంటే గిట్టుబాటు అయిన వాళ్ళు బాగా బాగానే ఉంది, కొంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం వల్ల ఏంటి మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది ఇక్కడ రైతులకు? మాకేమి రైతులకు కానీ మాకు కానీ ఇక్కడ ఏరియాలో అయితే నష్టాలు తప్ప లాభం. పండించే ఎకరం భూమి ఉన్న వాళ్ళు కూడా కాలువలో పడింది, అది వెళ్ళిపోయింది. ఇంకా పంట చేసుకుంటాక ఆయన భూమి లేదు, కూలిపోయి పోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మరి, ఇప్పుడు ఇంకో చోట ఇచ్చారా భూములు కానీ? మరి ఏంటి మనకు రేటు కానీ ఇచ్చారా? అంటే డబ్బులు ఇచ్చేసినట్టున్నారు. డబ్బులు ఇచ్చేసినట్టున్నారు. మీకు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి బాబా? అంటే తెల్లంబాలరాజు ఇప్పుడు కనపడలేదు కంటికి, నెగ్గినప్పుడు కానించి ఇప్పుడు కనపడలేదు అసలు. రేపు కష్టాలు ఏముంటా, ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనుకో, వచ్చి ఇప్పుడు ఈ ఏంటి ఎలా ఉంది ఏంటి అని చూడాలి కదా. ఏం చూస్తున్నారండి, ఎవరు చూస్తున్నారు, ఎవరో చూస్తలే. ఎటు వచ్చి రైతే నాశనం. రైతుకి మేలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి? పండించుకున్నది అమ్ముకుంటా లేకుండా చేస్తున్నారు. ఐకీపీ చేస్తామన్నారు, ఐకీపీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది బాబు? ఇప్పుడు గవర్నమెంట్కి మీ రైతుకి సపోర్ట్ ఎలా ఉంటుందంటే, పండించిన దానికి మద్దతు ధర వచ్చి వాళ్ళ కొనుగోలు వాళ్ళ మనుషులు వచ్చి కొనుగోలు చేసుకుంటే ఇలాగ ఉంటే మద్దతు ధర ఉంటుంది. మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది ఎన్టీఆర్? అంత అంటే అప్పుడు బాగానే ఉండేది, పంటలకు వ్యవసాయం బాగానే చూసేవారు, బాగానే చేసేవారు. మరి ఈసారి ఎలా ఉంటుంది, పోటా పోటీ ఉంటుంది బాబు ఇక్కడ ఏంటి రెండు పార్టీలకి? ఏం తెలియదు, పోటా పోటీ ఉంటుంది, పోటీ లేకుండా ఎలా ఉంటుంది ఎలక్షన్ అన్నాక పోటా పోటీ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు రైతులకు మేలు జరగాలంటే ఏంటి పరిస్థితి? రేపు వచ్చేది ఎవరు వస్తే బాగుంటుంది అంటే? రైతులకు మేలు జరగాలంటే ఎవరు వస్తారంటే, ఎవరు వచ్చినా ఇలాగే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకుంటలేదు కదా. రైతే పోతుంది, రైతే రోజు అంటారు కానీ రైతే ఇవాళ ప్రతిదానికి రైతే రోజు అంటున్నారు కానీ రైతు ఇవాళ రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎలాంటి ఇది తీసుకుంటే బాగుంటుంది బాబా గవర్నమెంట్ నుంచి, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది? గవర్నమెంట్ ఎరువుల ధరలు తగ్గించి సొంతంగా రైతుకి చేరేలాగా ఎరువులు బస్తాలు, ధాన్యం కూడా ఈ పంటలు పండించిన పంట కూడా వాళ్ళే స్వతంత్రంగా గవర్నమెంట్ కొనేలాగా ఉంటే, వాళ్ళే స్వతంత్రంగా వచ్చి చిన్నకారు వాళ్ళు పెద్దకారు వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటే ఒక ఆఫీస్ అనేది పెట్టి ఆ ఆఫీస్ కాడికి తెచ్చిరండి ఇప్పుడు తీసుకుంటాం మేమని తీసుకుంటే సొంతంగా పోస్టించి రైతుకి మేలు జరుగుద్ది. థ్యాంక్ యూ.